ఈరోజు మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నిచెల గ్రామంలో ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు స్టీలర్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది మన కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పండుగకు ముస్లింలకు కానీ క్రిస్టియన్స్కి కానీ మరియు మన బతుకమ్మ చీరలు కూడా పంచడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈసారి కూడా అదేవిధంగా గ్రాండ్గా చేయాలని చెప్పి మేము అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న మొన్న వర్షాలు కొట్టి మనం అనుకున్నంత ఇదిగా మేము చేయలేకపోతున్నాం. దానికి మన మల్లారెడ్డి గారు కూడా ఇచ్చేసేది ఉండే, కానీ ఆయన కూడా ప్రోగ్రాంలు చాలా బిజీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆదేశానుసారం ఇక్కడ చీరల పంపిణీ చేయడం జరిగింది. మూడు డివిజన్లకు కలిసి 1500 చీరలు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కూడా మరి మేయర్ గారు కమిషనర్ గారు కూడా వచ్చేది ఉండే, వాళ్ళు కూడా చెరువులు ఫుల్ నిండి కాలనీలన్నీ జలమయమైన అని చెప్పి వాళ్ళు అక్కడ పర్యటనకు పోయారు కాబట్టి మేము ఇక్కడ ఈ చీరల పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంచే కార్యక్రమం కానీ మరియు ఆడబిడ్డలకు ఒక అన్నలాగా ఒక మైనమామలాగా ప్రతి ఇంటికి ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు నిండి ఉన్న వాళ్ళకందరికీ కూడా చీర ఇవ్వాలనే సంకల్పంతో తెల్ల రేషన్ కార్డు ఉండి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి చీర వచ్చేటట్లు చేయాలని చెప్పి మంత్రి గారి ఆదేశం సారం మేము ఈరోజు పంచడం జరుగుతుంది. ఈ చీరలతోని మరి బతుకమ్మ ఆడుకుంటూ మా ఆడబిడ్డలే కానీ మా ఊరి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ దసరా మరియు బతుకమ్మ పండుగ గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు.